నమస్కారం, నా పేరు సర్దార్ షఫీహరన్. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నెల్లూరు తిరుపతి జిల్లా సెక్రటరీగా స్టేట్ లీడర్గా కూడా వర్క్ చేస్తున్నాను. అయితే 13 సంవత్సరాల నుంచి వామపక్ష విద్యార్థి సంఘం నాయకుడు పనిచేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు 2024లో సీఎం అవ్వాలని గట్టిగా మేము పనిచేయడానికి ఒక సిద్ధాంతాన్ని ఎంచుకున్నాము. జనసేన జెండా గ్రామ స్థాయికి కొన్ని జిల్లాల్లో చేరలేదు. కొంతమంది నాయకులు ఎందుకు చేర్చలేదో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. అయితే గతం కానీ మేము ఇప్పుడు చేయాలనుకుంటున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి జెండాని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని గ్రామ స్థాయికి మేము చేర్చాలనుకుంటున్నాం. దీనికోసం మేము టీం వారాహి అనే ఒక టీంగా ఏర్పడి కేవలం పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని జనంలోకి తీసుకెళ్తాం. దీంట్లో ముఖ్యంగా మేము ఓటు పైన చైతన్యం తేవటం, వేసే ఓటు ప్రతి ఓటు పవన్ కళ్యాణ్ గారికి చేరాలి అనే విధంగా మా సిద్ధాంతాలు వెళ్తాయి. దీన్ని ముఖ్యంగా ముందు విద్యార్థుల దగ్గరికి ఎక్కువగా తీసుకెళ్తాం. నెక్స్ట్ పేద ప్రజల దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను తీసుకెళ్తాం. తర్వాత కొన్ని చాలా గ్రామస్థాయి ఏరియాల్లో ఓటు కూడా తెలియని వ్యక్తుల కాడికి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు తీసుకెళ్ళి ఓటు వేయించే విధంగా చేస్తాం. దీనిలో ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, మనకి ఒక టీం కావాలి. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. కానీ కొన్ని జిల్లాల గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు ఎందుకు లేరు అంటే, అభిమానులు ఉన్నప్పుడు కార్యకర్తలు ఎందుకు లేరు అంటే, ఉన్నారు, అభిమానులే కార్యకర్తలు, కానీ ఆ కార్యకర్తలను కలుపుకొని పోయే వ్యక్తులు లేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి జెండాని గ్రామస్థాయికి మేము తీసుకొని వెళ్ళామని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి బ్యాడ్ ఇంటిమేషన్ ఇచ్చారు. ఇళ్లలో కూర్చొని రాసి పంపించేసి కమిటీలు వేసామని చెప్పారు. ఇవన్నీ మేము గమనించాం. ఒక కాపు సామాజిక వర్గానికి నుంచి వచ్చిన ఒక మంచి వ్యక్తి ఒకసారి సీఎం అయితే ఆయనకి 25 సంవత్సరాల దాకా తిరుగు లేదు అని చెప్పి కావాలని చేసిన వ్యూహాలు ఇవన్నీ గమనించాల. కాబట్టి నేను రాష్ట్ర స్థాయి నాయకుడినైనా సరే శ్రీ పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ సిద్ధాంతం తీసుకోలేదానికి రెడీ. కాబట్టి ఇంతవరకు జరిగిందంతా గతం వదిలేయండి. నేను టీం వారాహి నుంచి ఒక పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను జనాల్లో ముందు చేసే పని ఏంటంటే, జిల్లా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ హృదయాల్లోకి చేర్చడం, ఓట్ బ్యాంక్ని పెంచడం. దాంట్లో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మేము 13 జిల్లాల నుంచి టీం వారాహికి అధ్యక్షులు కావాలా. తరువాత ఆ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులను నియమిస్తారు టీం వారాహికి. ఆ మండల అధ్యక్షులు గ్రామస్థాయి అధ్యక్షులు నియమిస్తారు టీం వారాహికి. ఆ టీం వారాహి గ్రామస్థాయి అధ్యక్షులు వార్డు స్థాయి అధ్యక్షులు నియమిస్తారు. ఇట్లా ఏర్పడిన తర్వాత మనమే ప్రతి వార్డులో వార్డు అధ్యక్షులు తిరుగుతారు, ప్రతి గ్రామంలో గ్రామ అధ్యక్షులు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు జిల్లా మొత్తం కూడా తిరుగుతారు టీం వారాహిలో. ఈ టీం వారాహి రేపు వారాహి వాహనం బయలుదేరి వెళ్ళే ప్రతి వార్డులో కూడా ఈ టీం వారాహి వాలంటీర్లుగా కూడా పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు దాకా నిస్సహాయతతో ఎదురు చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు కానివచ్చు, కార్యకర్తలు కానివచ్చు, ఫలానా వ్యక్తులు మమ్మల్ని దూరం పెట్టారని చెప్పి, ఫలానా భక్తులు మమ్మల్ని పిలవలేదని చెప్పి, మమ్మల్ని జాయిన్ చేసుకోలేదని చెప్పి చూడాల్సిన అవసరం లే. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని జనాల్లోకి తీసుకొని పోయే యొక్క టీం మాత్రమే. కాబట్టి ఈ టీంలో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ముందు దీంట్లో భాగంగా టీం వారాహికి జిల్లా అధ్యక్షులు కావాలా, 13 జిల్లాల అధ్యక్షులు కావాలా. మనం 13 జిల్లాల అధ్యక్షులు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. దీంట్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి కానివచ్చు, విశాఖ కానివచ్చు, అన్నింటిలో కూడా అన్ని జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. మిగతా ఇటు సైడు రాయలసీమ, అట్లాగే దక్షిణాది జిల్లాల్లో ఇంకా మనం పెంచాలంటే
మన టీం కొంచెం బలంగా పనిచేయాలి. అందుకోసమే ఇదంతా కూడా. మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఇంకొంచెం బలంగా తయారవుతుంది పార్టీ. కాబట్టి ఇవన్నీ గమనించండి. ముఖ్యంగా ఈ టీం వారాహి 13 జిల్లాల నుంచి అధ్యక్షులు కావాలా? నా నెంబర్ వాట్సాప్ నెంబర్ 9100347154. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్స్ చేయండి. ముందు టీం వారాహి స్టేట్ అధ్యక్షుడిగా నేనుంటాను.